देव टीवी ऐस्ट्रोलॉजी चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारं। सूर्यग्रहणं एप्रिल 30न एर्पडुतुंदी। ई सूर्यग्रहणं धनसु राशि वारिकी ई विधंगा उंडबोतुंदी। मरि आ विवरालु एमिटो ई वीडियोलो तेलुसुकुंदां। पूर्ति विवरालोकि वेल्ले मुंदु प्रेक्षकुलकु ओक सूचन। प्रेम पेल्लि विद्या उद्योगंलो समस्यलु नम्मिन वारु मोसं चेयडं కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన నిలకడ లేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది। అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సంవత్సరంలో వచ్చే మొదటి సూర్యగ్రహణం 30 ఏప్రిల్ 2022న సంభవించబోతుంది। ఇది పాక్షిక సూర్యగ్రహణం అయినప్పటికీ దీని ప్రభావం పలు రాశి చక్ర గుర్తుల వ్యక్తులపై ఉంటుంది। అందులో ముఖ్యంగా ధనుసు రాశి వారు గ్రహణ సమయంలో జాగృతగా ఉండాలి। సాధారణంగా ప్రజలు గ్రహణం తర్వాత దాదాపు 2 వారాల పాటు జాగృతగా ఉండాలి। ఈ ఏడాదిలో వస్తున్న తొలి సూర్యగ్రహణం వల్ల ఈ ధనుసు రాశి వారికి చాలా సందర్భాల్లో మంచిగా ఉంటుంది। ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారు మంచి లాభాలను పొందవచ్చు। మరోవైపు వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది। మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేక అవకాశాలను వెతుకుంటారు। ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న వారికి సాధారణ సమయం ఉంటుంది। కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఈ నెలలో మీరు మీ వ్యాపారంలో సాధారణ వృద్ధి పొందుతారు। పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు। అలాగే విద్యార్థులకు కొంచెం కఠినమైన సమయం ఉంటుంది। ఆశించిన ఫలితాలను పొందకుండా మీరు కష్టపడి చదవాలి। నిరాశ చెందవద్దు లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు। మీరు పొజిషన్లో మెరుగవుతారు మరియు కొంత మద్దతు లభిస్తుంది। అలాగే పని ఒత్తిడి కూడా తగ్గుతుంది। కుటుంబ విషయంలో మీకు మీ జీవిత భాగస్వామితో తగాదాలు ఉంటాయి కావున జాగ్రత్త। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి Facebook WhatsApp Twitter అకౌంట్ల ద్వారా షేర్ చేయండి। అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి।